సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మల్లెచెట్టు చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేసి ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నేతలు రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపి మల్లేశం మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచీకరణ ప్రైవేటీకరణ సరళీకరణ విధానాలను అవలంబిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తం ధ్వంసం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తం కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి నేను నిరసిస్తూ అదే విధంగా 3 నెలల పైచిలకు రైతులు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నా బీజేపీ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు లేకపోవడం చాలా బాధాకరం. ఏదేమైనా దేశవ్యాప్తంగా ఈ బీజేపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది. ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో రాస్తా రోకో బంద్ కార్యక్రమాన్ని పాటించాలని చెప్పి మేము